ఇదంతా సహీ టైం చాలా బాగుంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, గ్రహ గురువు కూడా మంచి యోగప్రదంగా ఉన్నారు. యోగ గురువు మారినా కూడా సమస్యలు అంటూ ఏమి ఉండవు, వీళ్ళకి ఎప్పుడు కూడా మంచి యోగప్రదంగానే ఉంటుంది, మంచి టైం బాగుంది. ఈ రాశిఫలాలు సరే ఏదైనా సరే చేయాలనుకుంటే చేయండి, రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఏ వ్యాపారాలు చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. మిల్క్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే చేయండి, వ్యాపారాలు చేసినా బాగా కలిసి వస్తుంది. ఈ ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోయింది. ధనుసు రాశి వాళ్ళకి టైం చాలా ఫేవర్గా ఉంది, కానీ చిన్న చిన్న ఆరోగ్యంలో అప్పుడప్పుడు చికాకులు వస్తుంటే ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది, దాంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయండి, వివాహ సంస్కారం ఉంది, మంచి పురోగతి కానవస్తుంది, మంచి మంచి ప్రయోగాత్మకమైన గ్రహణాలు తీసుకుంటారు, మంచి ఆలోచన భావంతోనే ప్రతి విషయాన్ని కూడా గ్రహిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు, అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి, లేకపోతే మా శివ పంచాక్షి మంత్రాన్ని కనీసం ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి. చేసినట్టుదే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు.